Welcome to KAKATIYA TV, Telangana Open Heart. Dr. Uppaliah R. Mudiraj Governor. Namaste. Welcome to KAKATIYA TV, Telangana Open Heart. Ee roju mana KAKATIYA TV, Telangana Open Heart lo mari 1969 Telangana ujyamakarulo okaraina Dr. Uppaliah R. Mudiraj garu unnaru. Mari Dr. Uppaliah garu pradhananga chusukunte mari 1969 ujyamalo palgonnaru, jail ki vellaru. Telangana vachina tarvata Telangana ujyamakarulaki sarina gurtimpu gani pratinidhyam gani అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో కానీ మరి తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆవేదనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. మరి ఈ విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఉప్పలయ్య గారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. బాగున్నారు సార్? మరి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చాక మీ స్పందన ఏంటి, ఎలా ఉంది మీ ఫీలింగ్? తెలంగాణ ఉద్యమం 1969లో ఎప్పుడైతే మేము ప్రారంభించలో ఆ రోజుల్లో తెలంగాణకు కమిట్మెంట్గా ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ అందరూ స్పందించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపించినారు. తర్వాత మళ్ళీ ఉద్యమంలో కూడా మళ్ళీ అన్ని సంఘాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని అసోసియేషన్లు కూడా పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఏదైతే తెలంగాణ 1969లో తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉద్దేశంతో ప్రారంభించినారో ఆ ఉద్దేశం ఈరోజు నెరవేర్చబడతలేదు. ఎందుకంటే ఉద్యమం కొరకు పాటుపడిన వాళ్ళు పక్కకు నెట్టివేయబడ్డారు, బయట ఉద్యమానికి దెబ్బతీసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ముందు సీట్లు వచ్చి కూర్చొని ఉండడమే కొంచెం ఈరోజు బాధ కలిగిస్తున్న విషయం మాకు. సో మొత్తానికి అయితే మీరైతే హ్యాపీ లేరంటారు రెండు సీట్ల ఉద్యమకారులు కూడా? నేనే కాకుండా అండి, ఉద్యమంలో ఆ రోజు పాల్గొనే ఉన్నవాళ్ళు తమ జీవితాలను, తన ఎడ్యుకేషన్ మేమంతా పడంగబెట్టి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం ఈరోజు ఏమాత్రం సంతోషంగా లేరు, హ్యాపీగా లేరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఫలాలు ఏదైతే స్వాతంత్ర ఫలాలు, ఆ ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ఏదైతే అందాల్సినవి ఉన్నాయో అవి సామాన్య మానవుడికి అందకుండా కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే బంధించబడి ఉన్నాయి. వాళ్ళు మాత్రమే లాభం పొందడం కొంచెం బాధాకరమైన విషయం అండి. అంటే మీరు మంచిర్యాల జిల్లా మీద, అంటే కంబైండ్ ఉమ్మడి ఏ జిల్లా సార్? ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్గా మంచిర్యాల జిల్లా. ఈ మంచిర్యాల జిల్లాలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎలా జరిగిందంటారు? తెలంగాణ ఉద్యమం అండి 1969లో ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభించినారో మొట్టమొదటిగా ఉద్యమంలో పాల్గొన్నది విద్యార్థులు మాత్రమే. ఆ రోజుల్లో మరి ఉస్మానియా యూనివర్సిటీ నుండి కొంతమంది నాయకులు, ఈనాడు మాజీ ఎమ్మెల్యే బోని ప్రకాశ్రావు గారు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు టి నాగయ్య గారు కానీ, వాళ్ళిద్దరు మాత్రం వచ్చి మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించారు. దాంతో విద్యార్థులంతా వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. తర్వాత మల్లికార్జున్ గారు, తర్వాత చెన్నారెడ్డి గారు ఆ రోజుల్లో ఆ విధంగా పనిచేయడం జరిగింది. దానికి విద్యార్థులు తమ విద్యనంతను అంటే డిస్కంటిన్యూ చేసేసుకొని అసలు విద్య అనే దాన్ని మర్చిపోయి మాకు ప్రత్యేక తెలంగాణ మాత్రమే కావాలని ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది సాక్రిఫై చేసినారు, చనిపోవడం కూడా జరిగిందండి. అంటే మీరు 1969 ఉద్యమంలో మీరు పాల్గొన్న సంఘటనలు ఏమున్నాయి? 1969లో మేము ఎప్పుడైతే ఉద్యమం చేసినామండి, ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మా మంచిర్యాల పట్టణం నుండి 30 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. అది మొదటి అరెస్టు తెలంగాణ ఉద్యమంలో అది మా జిల్లా నుండి. ఆ 30 మందిని కూడా వాళ్ళు తీసుకెళ్ళి నిజామాబాద్ జిల్లాలో మమ్మల్ని బంధించారండి. అక్కడ భయంకరమైన పరిస్థితిని మేము ఎదురు చూసినాము. తినడానికి తిండి లేదు, ఉన్న పెట్టిన తిండి కూడా గడ్డి లాంటి భోజనం కూడా వాళ్ళు పెట్టినారు. అక్కడ కొంచెం చాలామంది కరడుగట్టిన నేరస్తులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి మేము భయపడ్డాము అప్పుడు. ఆ రోజుల్లో నా వయసు 1969లో నా వయసు 15 సంవత్సరాలు, నేను ఒక్కడే మైనర్ నా రోజు, మిగతా 29 మంది అంతా మేజర్ స్టూడెంట్సే. అయినా నన్ను, నేను మైనర్నైనా నన్ను కూడా తీసుకెళ్లారు అప్పుడు. కానీ అక్కడే ఆ రోజులు మాత్రం జ్ఞాపకం వస్తేనే మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఆ కరడుగట్టిన నేరస్తులు మా పట్ల ఏ విధంగా ప్రవర్తించారనే చెప్పడానికి కూడా మాకు కొంచెం భయంకరంగా ఉంటుందండి. అంటే చెప్పడానికంటే సెక్షువల్గా ఏమన్నా వాళ్ళని అరెస్ట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కొంత అంటే
కొంతమంది ఖైదీలు మమ్మల్ని అంటే ఎవరంతా లేత లేత పిల్లలు పది నేను ఒక్కడి మైనర్ మిగతా వాళ్ళు 18, 19, 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి సెక్షువల్గా వాళ్ళని చేసే అంటే తెలుగులో సెక్స్ బానిసలుగా సెక్స్ కింద వాడుకుందామని ఆ దూరంలో వాళ్ళ ప్రవర్తన ఉంటే మేము చాలా భయపడిపోయినాం అన్నారు వాళ్ళు చూసే భయపడిపోయినాం అది ఫస్ట్ టైం మాకు అనుభవం అది ఇప్పటికి కూడా మా కళ్ళల్లో కట్టినట్టు కనబడుతుంటే భయం వేస్తూ ఉంటుందండి అంతే మరి అప్పటి నుంచి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాక మీరు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు అంటే కాముకుంటున్నారు ఉద్యమకారులు కొంచెం పని పట్టించుకోకుండా నేను 19 ఎన్టీ రామారావు గారు తెలంగాణ టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత నేను టీడీపీలోకి వచ్చానండి టీడీపీలో కౌన్సిలర్గా ఫస్ట్ ఎలెక్ట్ అయ్యాను 1987లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు కంటిన్యూగా నేను అక్కడ కౌన్సిలర్ గెలుస్తున్నాను టీడీపీలో పనిచేసినాను టీడీపీ అయిన తర్వాత ఎప్పుడైతే 2001లో మన కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో నేను టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యాను టీఆర్ఎస్ అనేది నాకు అభిమానం కొద్ది తెలంగాణ అభిమానం కొద్ది మళ్ళీ దాంట్లో జాయిన్ చేయడం జరిగింది ఆ విధంగా మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అన్ని బంధువులలో అన్నింటిలో మనం చేయాల్సిన కడి మేము చేసినాం కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎప్పుడైతే తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ కావాలని కోరుకున్న నాయకుల కంటే తెలంగాణ వద్దు తెలంగాణ ఇవ్వకూడదు తెలంగాణ రాకూడదు అనే నాయకులు వచ్చి చేరడం వల్ల కొంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయండి మళ్ళీ మీరు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే మాకు గుర్తింపు లేదు మమ్మల్ని గుర్తించలేకపోవడము మాకు అన్ని విధాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు వచ్చి ఈ సీట్లో కూర్చోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది కలిగి అటువంటి వాళ్ళతో కాంప్రమైజ్ కాలేక మళ్ళీ మేము కాంగ్రెస్ వైపుకి వచ్చినాం ఇప్పుడు అంతా సెటిల్ అయింది సెటిల్ అయింది మొత్తం వ్యవస్థ మొత్తం మీద వ్యవస్థ అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులంతా దాదాపు అందులోకి వెళ్ళిపోయారండి అందరూ కాంగ్రెస్ వైపే వచ్చేసినారు ఇప్పుడు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు మొత్తం మంచిర్యాలలో ఎంతమంది కౌన్సిలర్లు మొత్తం మొత్తం 36 మంది కౌన్సిలర్స్ అండి 36 మంది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు 14 అండి టీఆర్ఎస్ వాళ్ళు 22, 21 మంది సో చైర్మన్ మట్టికి వాళ్ళు అయిపోయి వాళ్ళు అయిపోయినారు వాళ్ళు అయిపోయారు మరి ఇప్పుడు మళ్ళీ ఉద్యమం అంటే ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది వీళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఉంది నిధులు నీళ్లు నియామకాలు అన్న ట్యాగ్ లైన్తో ఉద్యమం జరిగింది మరి 1969 ఉద్యమకాల ట్యాగ్ లైన్ ఏముంది అప్పుడు అప్పుడు ప్రత్యేక తెలంగాణ మాత్రమే తెలంగాణ ఉద్యోగాలు లేవు మెయిన్ ఉద్యోగాలు అప్పుడు ఈ వనరులు ఇవన్నీ అవి అప్పుడు లేకుండానండి ఓన్లీ ఉద్యోగాలు రావడం లేదు చదువుకున్న పిల్లలకి తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఉద్యోగాలు మాకు కావాలా దా అదొకటే ఎజెండా ఆ రోజుల్లో చాలామందిని పట్టుకొని కాల్ చేశారు పోలీసులు స్వయంగానే పేరు కూడా బాగుంది అప్పుడు అప్పుడు సికింద్రాబాద్లో నేను చూశానండి అప్పుడు మేము సికింద్రాబాద్కి వచ్చాము సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేస్తే దాదాపు 35 మంది అప్పుడు స్పాట్లో చనిపోయినారండి 35 మంది తర్వాత అక్కడక్కడక్కడ ఆ జిల్లాలో అక్కడిక్కడ జరిగినాయి మా జిల్లాలో మాత్రం పోలీస్ ఫైరింగ్ మాత్రం జరగలేదండి ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ ఫైరింగ్ లే ఓన్లీ దేవంలో మాత్రం మేము పాల్గొన్నాము అంటే సికింద్రాబాద్ చనిపోయారని అంటున్నారు కదా మీరు ఎంతమంది అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ప్రభుత్వం ఆదుకుందా లేదా అప్పుడు పార్టిసిపేట్ చనిపోయిన వాళ్ళు పాల్గొన్న వాళ్ళను ప్రభుత్వం పట్టించుకోలేదండి ఈ మలి దశలో పాల్గొన్న వాళ్ళను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అంత నిరాశ నిస్పృహలు ఎందుకు తెలంగాణ వచ్చిందా అట్లా ఉన్నా బాగుండేది కదా అనే భావన ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఉంటే అసలు తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఉండకపోయేది కానీ ఇప్పుడు ఈయన కేసీఆర్ రావడం వల్ల మాకు ఆయన ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది నేను యాక్చువల్గా నేను కాంగ్రెస్ కాదు టీడీపీ వ్యక్తిని ఎన్టీ రామారావు గారు పాలించడం రాజశేఖర రెడ్డి వాళ్ళు ఎలాగైతే పాలిస్తే నేను అనుకుంటాను అసలు ఈ డిఫరెన్సెస్ అనేవి ఉండేవి కావండి కానీ ఈ నాయకుల వల్లనే ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఎక్కువైతే ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు ఇలా బాధ అనిపిస్తుంది ఇవి దోపిడీ జరుగుతూ ఉంది కదా ఈ ఇటువంటి తెలంగాణ కొరక మనం చూసింది అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలా పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం మేము స్కూల్స్ అన్నీ వదిలిపెట్టానండి అప్పుడు నేను మైనర్ కాబట్టి స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నాను మేము మొత్తం ప్రతిరోజు స్కూల్ మానేయడము ధర్నాలు చేయడము ప్రొసెషన్లు తీయడము మార్క్ షాపులన్నీ క్లోజ్ చేయించడము తర్వాత ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఆఫీసులలో పని చేయకుండా చేయడము తర్వాత అప్పుడు ఆ రోజుల్లో కొన్ని ఆంధ్ర ఫ్యామిలీస్ కూడా ఉండేవండి వాళ్ళని కూడా అంటే చేయకూడదు కానీ కొంతమంది మా వాళ్ళు కొట్టి పంపించినారు అంత భయంకరంగా ఉండింది ఆ రోజుల్లో అప్పుడు మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు 15 సంవత్సరాలు అప్పుడు 15 నెలలకే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత టీడీపీ తర్వాత నా వ్యాపారం చేసుకున్నాను టీడీపీ వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను యాక్టివ్ కాగలను ఎందుకంటే మేము ఎన్టీ రామారావు అభిమానులం ఆయన ఆలోచన కూడా మాకు బాగా నచ్చింది జాయిన్ అయిపోయినండి అప్పుడు మేజర్ అయిపోయాను అవునా
మరి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మీకు ఏమనిపించింది మామూలుగా ఆ ఉద్యమ సంఘటనని ఆ ఉద్యమం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఆ వయసులో అంటే మీ నూనుకు మేము సెలవు వచ్చినప్పుడు ఏం తెలియదు సార్ ఉద్యమం మాకు తెలంగాణ కావాలి అక్కడ తప్ప ఇంకేది తెలియదు అది ఎవరు ఉచ్చనారెడ్డి నాయకుడు తెలుసు మల్లికార్జున్ డాక్టర్ మల్లికార్జున్ ఆయన తెలుసు ప్రకాశ్ అన్న వీళ్ళు మాకు మెయిన్ లీడర్స్ వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు మీరు అంతే వాళ్ళు ప్రకాశ్ అన్న వచ్చి మాకు ఇది చేయండి అంటే చేసేవాళ్ళం నాగయ్య గారు అని ఆయన కూడా ఇప్పుడు ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు దాంట్లో ఇప్పుడు మాతో పాల్గొన్న వాళ్ళు మంచిర్యాల టౌన్లో కానీ జిల్లాలో కానీ పాల్గొన్న వాళ్ళు దాదాపు 90% మంది చనిపోయారండి 90% చనిపోయినారు ఇక్కడ అక్కడక్కడ ఒక 10% మేము మిగిలి ఉన్నాం ఇంకా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు ఈ మలిదశ ఉద్యమం చూస్తే మాకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మరి మలిదశ ఉద్యమం కూడా ఇంకొక పంథాలో నడిచిందండి అదేమో సకల జనుల సమ్మెలాగానే చేసినాం అప్పుడు కూడా ఉద్యోగస్తులు అయితే మొత్తం రాజీనామా అంటే సెలవులు పెట్టి చేయనారు ఇక్కడ కూడా బాగానే జరిగిందండి ఇక్కడ అన్ని వర్గాలు పార్టిసిపేట్ కావడం కొంచెం బాగా జరిగింది ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు రావడంతో కొంచెం ఊపు బాగా అనుకుంది సక్సెస్ అయ్యింది సరే ఇక కారణాలు ఏదైనా ఈయన ఒకడు ఎంపీ ఉండే ఇద్దరు ఎంపీలు విజయశాంతి ఈయన ఇద్దరు మాత్రం ఎంపీలు సోనియా గాంధీ తర్వాత సుష్మా స్వరాజ్ వాళ్ళ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది తప్ప ఈయన కొట్లాడాడు వాస్తవమే ఉద్యమం ప్రారంభించిందేనే కొట్లాడిందేనే కానీ ఇవ్వడం మాత్రం వాళ్ళ వల్లనే వచ్చింది వాళ్ళు తలుచుకుంటేనే వచ్చింది తప్ప ఈయన అక్కడ పోయి చేసింది ఏం రాజకీయం ఏం లేదు ఈయన మ్యానిపులేషన్ చేసింది లేదు మేనేజ్మెంట్ చేసింది కూడా ఏం లేదు పేరు వాళ్ళు ఇచ్చారు అంతే అంతే కదా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ అన్ని సిస్టమ్ ఉద్యమకాలనుకోవచ్చు తర్వాత మలిదశ ఉద్యమకాలనుకోవచ్చు ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా కారణం ఏంటి అసలు అదే చెప్పాను కదండి ఇప్పుడు మేము 69 ఇప్పుడు ఈ ఉద్యమంలో దాదాపు అందరూ ఈ లేటెస్ట్ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరు పాల్గొన్నారండి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ 90% లేం మేము ఇప్పుడు 90% వాళ్ళు లేరు కాబట్టి 10% మేము అక్కడోళ్ళు ఉండిపోయినాం ఇక మాకు ఐడెంటిటీ లేదు ఒకటి ప్లస్ ఆర్గనైజేషన్ లేదు వీఆర్ టోటల్లీ అన్ఆర్గనైజ్డ్ పీపుల్ అయిపోయినాం మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ స్కీమ్ ఇది ఏదైతే మీరు ఆలోచనతోటి ఉద్యమ 69 ఉద్యమకారులను ఒక సంఘటిత పరచాలని ఏదైతే మంచి ఆలోచన మీరు చేసినారో అందుకు మీకు మా తెలంగాణ 69 పోరాట యువత తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మాకంటే ఒక ఐడెంటిటీ కావాలి అంతేండి ఏం లేదండి దేవుడు దేవుళ్ళ అందరం బాగానే ఉన్నాము అంటే మేము కూడా 65, 67, 71 వస్తున్నాము మాకు ఇప్పుడు కోరికలు ఏం లేవు కాకపోతే మమ్మల్ని గుర్తిస్తే చాలు అనేది ఒకటి మా కోరిక అంటండి అంటే మీరు తెలంగాణ వస్తుంది అనుకున్నారు అసలు ఎప్పుడైనా మీరు తెలంగాణ వస్తుంది అనుకోలేదండి వస్తుంది అనుకోలేదు తెలంగాణ రాదే అనుకున్నాం ఎందుకనంటే ఏ నిర్ణయం చేయాలన్నా పార్లమెంట్లో సంఖ్యాబలం కావాలి ఈయన సంఖ్యాబలం వెళ్ళేది ఈయన ఇద్దరు ఎంపీలను పట్టుకొని ఆడ 465 మంది ఎంపీలు ఇద్దరు మందితోటి అది అయ్యేది కదా పోయేది కదా అనుకున్నాము కానీ సోనియా గాంధీ గారు ఎప్పుడైతే కరీంనగర్కి వచ్చారో అక్కడ తను మాట ఇచ్చారు ఆవిడ పాపం మీ ఆలోచన ఏముందో నాకు తెలుసు తప్పకుండా నేను మీకు అది చేస్తానని పాపం ఆవిడ మాట ఇచ్చారు కాకపోతే దాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు దానివల్ల ఈయనకు అడ్వాంటేజ్ దొరికిపోయింది కానీ టీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు కేసీఆర్ అనుకోవచ్చు వాళ్ళు అనుకునేది ఏంటంటే కేవలం కేసీఆర్ పోరాటం చేయటం వల్లనే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవ్వటం వల్ల తెలంగాణ రాలేదని వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది మనకి అది టోటల్లీ తప్పండి ఎందుకంటే ఈయన కేవలం ఉద్యమానికి నాయకత్వం వహించిండు నాయక ఉద్యమం నడిపించాడు అంతవరకు ఆయన మనం అప్రిషియేట్ చేశారు దీక్ష వల్ల తెలంగాణ వచ్చింది లేదండి అట్లా దీక్ష చేయడం వల్ల ఇస్తే చాలామంది దీక్షలు చేశారండి మరి వచ్చిందనండి అట్లా ఏం లేదు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అడుగుతూ ఉన్నారు దీక్షలు చేస్తున్నారు అక్కడ కూడా ఇవ్వలేదు కదండి ఇక్కడ సోనియా గాంధీ గారు ఇవ్వుద్దామనుకున్నారు ఇవి ఇచ్చారు అట్లే వాళ్ళకి సపోర్ట్గా బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారండి దాంట్లో డౌట్ లేదు సుష్మా స్వరాజ్ ఆ రోజు పార్లమెంట్లో తలుపులన్నీ క్లోజ్ చేసి వారు రెండు పార్టీలు కావడం అనుకోవడం వల్లనే జరిగిందండి అది జగమెరిగిన సత్యం అండి ఈయన దాని ఏదో కప్పిపుచ్చి నేనేది ఇచ్చానన్నాను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ట్రూ ఇప్పుడు అంటే 1916 ఉద్యమకారులనుకోవచ్చు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉద్యమకారులనుకోవచ్చు అది ఇప్పుడు ఉద్యమకారులకు ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ఉద్యమకారులకండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక గుర్తింపు కావాలండి ముఖ్యంగా రెండోది ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత కూడా మరి ఇంత ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ వాళ్ళని ఎందుకు గుర్తిస్తలేడో నాకు అర్థం కాలేదు ఆయన కూడా చదువుకున్నాడు మేధావి అన్నీ ఉన్నాయి మరి ఉద్యమంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబీకులను కోల్పోయినారు వాళ్ళ సర్వం కోల్పోయినారు వాళ్ళని ఏదైనా ఆదుకోవాలి అనే ఒక ఆలోచన సీఎం గారికి వస్తే బాగుండేది కానీ ఆయనకు ఎందుకు రావడం లేదు మరి భగవంతుడు ఆయనకు ఆ మనసు ఇస్తే సంతోషిస్తాం మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రచారం బాగుంది ఉద్యమకారుల పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అనే ప్రచారం కూడా బయట బాగుంది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ బీజేపీ
టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు, మంత్రులుగా చలమణి అవుతున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? అదే బాధాకరమైన విషయం ఏంటంటే సార్, పేర్లు చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్పండి పర్లేదు, మీకేం భయం సార్? మీ ఉద్యమకారుడు శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ను సికింద్రాబాద్కి వస్తే నేను బట్టలు ఇప్పించి కొడతానని అన్నాడు వ్యక్తి. అలాగే మేము టీడీపీలో ఉన్నాము, మేము సమైక్యాంధ్రను కోరుకుంటున్నాము, మాకు తెలంగాణ వద్దు అని ఓపెన్గా చెప్పిన వ్యక్తి ఆయన ఇవాళ మంత్రిగా ఉన్నారండి. ఇంద్రకరణ్ రెడ్డి మా జిల్లాకి వెళ్ళి మంత్రి గారు, ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మంత్రి. ఆయన ఏనాడు తెలంగాణ కావాలని లేదు, తెలంగాణ టీఆర్ఎస్ జెండా మోయలేదు, ఉద్యమంలో పాల్గొనలేదు, జైలుకు వెళ్ళలేదు, ఒక ధర్నా చేయలేదు. ఆయన ఇవాళ మంత్రి గారండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంతా చాలామంది మంత్రులు ఆయన వాడి పక్కకు చేరినారు. మరి వాళ్లకు ఇవ్వడం కొద్దిగా ఇబ్బందికరం. రెండోది ఏంటంటే ఉద్యమం చేసిన వాళ్ళ కుటుంబాలు ఎప్పుడైతే, నా శ్రీకాంతాచార్య లాంటిది మెయిన్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోలేకపోయినారు. ఎంతోమందికి ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారు, ఆయన అబ్బాయి తల్లికిస్తే కొంతకైనా కొంత ఊరట కలుగుతుంది ఉద్యమం చేసిన వాళ్ళకి. అరే ఏదో కొంతమందికైనా లాభం జరిగింది, గుర్తింపు వచ్చిందిలే అనుకుంటాం. అటువంటిది ఏం జరగలేదు కాబట్టి అదే చెప్పాను మీకు, చీమలు పెట్టినాయి తెలంగాణ ఉద్యమకారులంతా చీమలయ్యి ఒక పుట్టను పెట్టుకుంటే సార్ అందులో పాముల్లాగా వీళ్ళు దూరిపోయినారు. వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు పాములు దూరిపోయేసరికి చీమలన్నీ మళ్ళీ ఆ పుట్ట వదిలిపెట్టి వెళ్ళేదికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ ఉద్యమకారుల కోసం ఏం చేస్తే బాగుంటుంటారు మీరు, ఇంకేం చేయాలి? మాకు ముఖ్యంగా అండి గుర్తింపు అండి ఒకటి. తర్వాత వాళ్ళు ఏదైతే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ఆస్తులు కోల్పోయి కుటుంబాలను కోల్పోయిన వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడము, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే చాలండి, అంతకంటే ఎక్కువ ఏమి కోరిక లేదు. ఈయనే ఉద్యోగాలు ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు, కాబట్టి కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే మేము సంతోషిస్తామండి. సార్, మీరు మరి ఉద్యమకారం నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా వచ్చారు, ఏ పార్టీలో పనిచేస్తారు? నేను ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నానండి. కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా కంటిన్యూ అవుతాను, మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నానండి. ఎన్నోసారి మీరు? ఇది నేను ఆరోసారి కౌన్సిలర్ గెలుస్తాను. ఆరుసార్లు కంటిన్యూ. మీరు ఎమ్మెల్యే కావచ్చు తర్లేదు. లోకల్ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్ అండి, అక్కడ క్యాస్ట్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్ వాళ్ళు. నేను బీసీ కమ్యూనిటీ చెందినవాడిని ముదిరాజ్. మంచి మంచి క్యాస్ట్ కదా మరి? మంచి క్యాస్ట్ కానీ మా దగ్గర కొంచెం వేరే క్యాస్ట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మొదటి నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అక్కడ వెలమలే ఎమ్మెల్యే వేసుకున్నారు. అక్కడ కూడా దళ పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బొబ్బా ఫస్ట్ నుండి కూడా వాళ్ళే దాదాపు. మధ్యలో ఒకసారి చుంచలక్ష్మి అని ఒక బీసీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. మొన్న తెలంగాణ మలి ఉద్యమంలో అరవింద్ రెడ్డి గారని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు రెడ్డి. అంత మిగతా వాళ్ళంతా వాడే. ఇప్పుడు ఇలా ఉంది మంచిర్యాల రాజకీయాలు, ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ చూసుకుంటే ఇలా పరిస్థితి, ఏ పరిస్థితి, ఏ పార్టీ పరిస్థితి బాగుంది? బీజేపీ ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారండి, టౌన్లో మాత్రం, విలేజ్లో అంతగా లేదు. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు బాగా పుంజుకుందండి అక్కడ మా దగ్గర, ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు, తర్వాత యువకులు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ సెక్షన్, ప్లస్ వ్యవసాయదారులు, వాళ్ళు కొంచెం కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊపు వచ్చిందండి. కాంగ్రెస్లో ఊపు వచ్చింది. మా దగ్గర అయితే మేమైతే ఇప్పుడు చెప్పగలుగుతాం, మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు పోటీ చేస్తే 100% గెలుస్తాడు, ఎలాంటి డౌట్ లేదు. నిర్మల్లో కూడా అవకాశం ఉందండి. నిర్మల్లో కూడా అవకాశం, ఆదిలాబాద్లో కూడా అవకాశం ఉంటుంది. ఆసిఫ్ అంతే బాగానే ఉంటుంది. మా దగ్గర అయితే బాగానే ఉంటుంది, ఒకటి రెండు సీట్లు తప్ప మిగతా. మా దగ్గర మొత్తం 10 సీట్లు అండి, 10 సీట్లో 8 సీట్లు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఉద్యమానికి సంబంధించి 1916 ఉద్యమకాలం చూసుకుంటే అంటే ఒకే వేదిక మీదకి రాకుండా తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు అని ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నారు. అంటే మీ గురించి ఎవరు పట్టించుకోవట్లేక దాని కారణం మీ గురించి పట్టించుకోలేకపోవటమా, లేదా నాయకత్వ లోపం, ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు మీలాగా కొంచెం ఆర్గనైజ్ చేస్తేనేమో బాగుండేదండి, ఉద్యమకారులంతా ఒకే వేదిక మీద ఉండేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే దానికి గుర్తింపు లేకపోవడం వల్ల ఎవరు తోచిన విధంగా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రూట్లలో వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు మళ్ళీ దేశంలో చూడండి, ఇప్పుడు ఇన్నయ్య గారు ఆయన ఒకటి చేసినాడు, విజయశాంతి గారు ఒక కుంపటి, తర్వాత సుధాకర్ గారు ఒకటి, ఇట్లా ఒక్కొక్కరు. కోదండరామ్ పరిస్థితి ఏంటి చూడండి, దానివల్లనే అదే అన్ఆర్గనైజ్డ్ ఉండడం వల్లనే బాగా ఆ ఇబ్బంది జరిగిందండి. అది అటువంటిది సరిదిద్దాలంటే మాత్రం ఇలాంటి వాళ్ళు ముంగట రావడం, ఇటువంటి ఛానల్లో రావడం కానీ, లేకుంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం కానీ ఒకవేళ చేస్తే మీరు చేసిన సాయం వల్ల మా వల్ల ఏదైనా రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి వెళ్ళి వాళ్ళు ఏదైనా కొన్ని కుటుంబాలను ఆదుకుంటే సంతోషిస్తామండి, అంతకంటే ఏం లేదు. మాకు మాత్రం ఇలాంటి ఆర్థిక సాయం కానీ అటువంటిది ఏం అవసరం లేదు, వీఆర్ వెళ్ళాం, దేవుడు దేవుళ్ళ బాగున్నాం. కానీ కొన్ని చాలా కుటుంబాలు పేదరికంలో ఇంకా మగ్గుతున్నాయండి, వాళ్ళని ఆదుకోవాలి. అంటే ప్రభుత్వం కూడా సరిగ్గా సరైన దృష్టి పెట్టలేదు ఉద్యమకారుల మీద.
ఉద్యమకారులను చూడలేదు, గుర్తించలేదు, పట్టించుకోలేదు సరికదా. చేసిన వాళ్ళని కూడా వెళ్ళగొట్టారండి మొత్తానికి. వెళ్ళగొట్టేసరికి ఇప్పుడు ఆయన పాపం కోదండరామ్, అది మాకు పరిచయం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ చూస్తూ ఉంటాం కదా. ఆయన అంత ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని ఇవాళ భయంకరంగా తీసి పక్కకు పడేసినారు, బాధ అనిపించింది. ఈటెల రాజేందర్, ఆయన కూడా పాపం మొత్తం కరీంనగర్ జిల్లాలో దాదాపు ఆయనే ఆర్గనైజ్ చేశాడు మళ్ళీ ఉద్యమాన్ని. అటువంటి వ్యక్తిని తీసేసి పడేసినారు. మీకు పరిచయం ఈటెల రాజేందర్ గారు? కలుస్తాం ఒకటోసారి, పార్టీలో ఉన్నప్పుడు కలిసేవాడిని. ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు? బీజేపీలో చేరారు. ఎలా ఉంటుంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ మధ్య పోటీ బాగా, త్రిముఖ పోటీ ఎక్కువ ఉండదు? ఎవరు ఏమన్నా, ఎవరు లేదన్నా, 600 అయినా 106 అయినా ఈటెల రాజేందర్ గెలవడం ఖాయమండి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి, అది వాస్తవం, ప్రజల నాడి చెప్తున్నా, ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నా. నేను ఒక ఫ్రెండ్, నాకు ఎస్సీ అబ్బాయి, ఆయన ఫోన్ చేసి అడిగాను, స్వామి ఎట్లా ఉంది మీ దగ్గర అంటే, అన్న మాకు 10,000 ఇస్తున్నారు మాకు అని. మరి ఓటు అంటే 10,000 తీసుకోవడమే, ఓటు ఈటెల రాజేందర్కి వేయడమే. అట్లా నేను ఒక 10 మందిని అడిగాను. మా రిలేటివ్స్ కూడా కొంతమంది అక్కడ ఉన్నారు హుజూరాబాద్లో, కమలాపూర్ అనే దాంట్లో మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు, ఏ ముంచట్లేదు, అందరూ ఎవరమైనా ఆయనకే ఓటేస్తాం. దళిత బంధు స్కీమ్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా ఓట్లు ఎఫెక్ట్ ఉంటుందంటుంది టీఆర్ఎస్ పార్టీ. లేదండి, దళిత బంధు డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం కేసు, ఓటు మాత్రం రాజేందర్కి వేస్తారు. అంతేనా? నేను చెప్తున్నా, మా ఫ్రెండ్ కూడా, ఆయన ఎస్సీ అబ్బాయి, వాళ్ళకు దాదాపు 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, ఆడ నేటివ్ ప్లేస్. అబ్బాయిని అడితే ఆయన అన్నాడు, మేము 10,000-10,00,000 తీసుకుంటాము, ఓటు మాత్రం రాజేందర్కి. బరాబర్, ఇటు రాజేందర్కి. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను చాలా అమ్ముతుంది. ఈ ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైంది. దీనికి కారణం, దీనికి ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే ప్రభుత్వ భూములు అమ్మటమే ప్రభుత్వం జయంగా ముందుకెళ్తుంది. దింపమే స్పందన ఏంటి? సరే, ఇప్పుడు తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు మన భూములు అమ్ముతున్నారు, ఆంధ్ర వాళ్ళు లాక్కెళ్తున్నారని మొత్తుకున్న వ్యక్తి వీళ్ళే. కేసీఆర్, కేసీఆర్ కొడుకు, అదే వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళు, అసలు ప్రభుత్వ భూములు అమ్మొద్దన్న వాళ్ళు. వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్మలేదండి, రాజశేఖర రెడ్డి అమ్మదామని ప్రయత్నం చేసిన తర్వాత ఆయన విరమించుకున్నాడు. రెసిస్టెన్సీ పబ్లిక్ నుంచి వచ్చేసరికి విరమించుకున్నాడు ఆయన. కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ భూములను మాత్రం అమ్మడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకటి ఉదాహరణ అండి, ఇప్పుడు మొన్న అమ్మిన భూముల్లో కోకాపేట భూముల్లో రామేశ్వరరావు గారు, మా కాలేజీలో సీనియర్ నాకంటే, ఆయన మొత్తం భూములు కొనుక్కున్నాడు. ఒక కలెక్టర్ బ్రదరు భూములు కొనుక్కున్నాడు. తర్వాత ఇంకొక అతను మై హోమ్ వాళ్ళు, తర్వాత మేఘా కృష్ణారెడ్డి, వీళ్ళంతా వాళ్ళే కదా కొనుక్కున్నది. సరే, వాళ్ళు కొనుక్కున్న ఆ డబ్బు మాత్రం మళ్ళీ ఆయన కేవలం హుజూరాబాద్లో మాత్రమే పెట్టుబడి పెట్టాడని పెట్టుకున్నాడు. 20 కోట్లు వచ్చాయి, 20 కోట్లు అక్కడే పెడుతున్నాడు ఆయన. ఒక్కటి సంతోషం ఏంటంటే, మా దళితులకు మాత్రం ఆ డబ్బులు చేరుతున్నాయి కాబట్టి సంతోషం. అందరికి ఇవ్వాలంటారు కదా దళితులు, వాస్తవం అయితే అందరికి ఇవ్వాలండి. ఎందుకంటే నువ్వు రాజ్యాంగం మీద ఎప్పుడైతే ప్రమాణం చేసి మీరు సీఎం అయినారో, ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద బెనిఫిట్స్ టు ఈక్వల్లీ టు ఎవ్రీబడి. ఆ బెనిఫిట్స్ అని అందరికి సమానంగా ఇవ్వాలి. మీరు కేవలం ఆయన పుట్టిన ఊరని కొంత ఇవ్వడము, తర్వాత ఏదో దత్త తీసుకున్న గ్రామాన్ని ఇవ్వడము, తర్వాత ఎలక్షన్ మీదని ఇవ్వడం, అది మాత్రం తప్పు. అది కాదు, నేను అనుకుంటా తొందరలో కాంగ్రెస్ వాళ్ళు కోర్టు కూడా వెళ్ళొచ్చండి, ఎందుకంటే అది అన్యాయం కదండి. రాజ్యాంగ పరంగా చూస్తే కూడా తప్పేది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ, మంచిర్యాల మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీది, మరి మీ మీ వార్డు డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తున్నారా? మందు అక్కడ అందరికీ ఈక్వల్గా పంచుతారండి, ఏ పార్టీలో ఉన్నా. మా మున్సిపాలిటీ ఒక చరిత్ర ఉంది, రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వార్డులు ఈక్వల్గా డెవలప్ చేస్తారండి. అదొకటి ఉంది. మీరు 6 సార్లు మళ్ళీ కౌన్సిలర్ గెలిచారంటే మామూలు విషయం కాదు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మై ఫాదర్ వాజ్ ఇన్ రైల్వే ఎంప్లాయీ. మాకు పెద్దన్న ఎవరు లోకల్లో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్న ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన కూడా నాతో ఉద్యమంలో ఉన్నాడు అప్పుడు. మా తమ్ముడు నాకు చిన్నవాడు, ఈజ్ ఆల్సో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు 3 పిల్లలండి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఒక అబ్బాయి అమ్మాయి యుఎస్లో ఉన్నారు, ఇంకొక అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. మొత్తం సెటిల్ అయ్యారు మంచిగా? ఆల్ పీపుల్ ఆర్ మా ఫ్యామిలీ అందరూ గ్రాడ్యుయేట్స్, అందరూ వెల్ స్టడీ ఫ్యామిలీ. అంటే మీరు ఏం చేయాలనుకుంటారు భవిష్యత్తులో? ఇంకా ఇంకేముందండి, 67-68 వచ్చాను, ఇంకా ఎప్పుడు? మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? తెలంగాణ చూడాలనేది నా జీవిత ధ్యేయం. తెలంగాణ చూశాను, సంతోషం. కానీ జరుగుతున్న అన్యాయాలకు బాధ అనిపిస్తుంది. ఈ నాయకత్వం మార్పు జరిగి ఒక మంచి నాయకుడు వచ్చి తెలంగాణలో పేదవాళ్ళు ఏదైతే పాపం తెలంగాణ కావాలని కోరు, వాళ్ళందరికీ ఆ ఫలాలు అందించితే మేము సంతోషిస్తాం. అంతకంటే అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఒక ప్రచారం కూడా బయట బాగా జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూడా మేనేజ్ చేశాడు కేసీఆర్, బీజేపీని మేనేజ్ చేశాడు కేసీఆర్ అనే ప్రచారం బయట బాగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి వచ్చాక తగ్గిందనిపిస్తుంది.
మరి ఏ నాయకుడు ఏ పార్టీ వస్తే మరి తెలంగాణ సమస్యలు దూరం అయితే అంటారు మీరు? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి రావడమే మంచి సెలక్షన్ అండి. దాంతో కాంగ్రెస్కి ఒక పాత వైభవం వస్తుంది, తర్వాత ప్రజల లోపల ఒక ఆశ పుట్టిందంటే ఈ నాయకుడు అయితే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. సరే, ఆయన మీద ఒకటి రెండు ఆరోపణలు ఏదో ఉన్నాయి, కానీ నా ఆరోపణలు లేని నాయకుడు అంటూ ప్రపంచంలో ఎవరు లేరు. ఉన్న దాంట్లో బెటర్, ఆయన ఈజ్ ద బెటర్ క్యాండిడేట్ అండ్ యంగ్ మ్యాన్, హీ హాస్ గాట్ సమ్ గుడ్ ఐడియాస్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ద కాంగ్రెస్ పార్టీ. సో వీ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్. మరి అసలు తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంటారు మీరు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. అంతేనా? కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఎందుకంటే ఈయన చేయడండి కదా, అయిపోయింది 7 సంవత్సరాలు గడిచిపోయింది కదా. 7 సంవత్సరాలలో ఆయన గుర్తించలేసరి కదా ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళ కొట్టాడంటే చేస్తాడని ఆశ అయితే లేదు. కాంగ్రెస్ వస్తే నేను అనుకుంటే తప్పకుండా వాళ్ళు చేస్తారండి. మన 1916 ఉద్యమంలో మీకు బాగా గుర్తున్న సంఘటనలు ఏంటి? ఇంకా మేమండి ఇక్కడ మా వాళ్ళు కొంతమంది ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టడం బాధ అనిపించిందండి. అంత చిన్న వయసులో నేనున్నా, ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి ఏదో పాపం అందరం కెళ్ళి వచ్చారు, వాళ్ళని కొట్టడం బాధ అనిపించింది. కానీ ఆ వయసులో ఊరుకులు అనేది అదొకటి. తర్వాత ఆ జైలు జీవితం ఒకటి నాకు భయంకరమైన జీవితం, అది నేను ఎప్పుడూ మర్చిపోలేను. అది బాగా హ్యాపీగా ఉన్న సంఘటన లేని మరి? హ్యాపీ అంటే సార్, ఉద్యమంలో అంటే ఒక ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నాము, తర్వాత దాన్ని మర్చిపోయామండి. మర్చిపోయి మా స్టడీస్ మా లైఫ్ ఎట్లా అనే దాంట్లోకి వెళ్ళిపోయినాం. మొన్న జరిగిన ఉద్యమం మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. మళ్ళీ ఉద్యమంలో ఈ మానవహారం అనేది అటువంటి సర్వజనుల సమ్మె అటువంటి చాలా బాగా చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు మానవహారం కానీ మిలియన్ మార్చి కానీ సకల జనుల సమ్మె కానీ ఇవన్నీ పట్టించుకున్న పరిస్థితి ప్రభుత్వం లేదు. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ డబ్బులు విషయాలు ఎక్కేసినాడు ఆయన. హీఈస్ టోటల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మనీ అండ్ హీఈస్ హీ హాస్ గాట్ అన్ ఇంటెన్షన్ దట్ విత్ మనీ హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను డబ్బు ఉంటే ఏదన్నా చేయగలను అనే ఒక ధోరణిలో ఉన్నట్టు కనబడుతున్నాడు ఆయన సీఎం గారు. ఇటువంటి వాళ్ళు చాలామంది పోయినారండి చరిత్ర ముఖ్యంగా. ఎన్టీ రామారావు లాంటి వాడు ఒక స్టేజ్లో, అంటే మేము అభిమానించే నాయకుడు ఆయన, ఒక స్టేజ్లో నేను గడ్డి పూసని పెడితే కూడా గెలిపిస్తానని అంత విర్రవీగినాడు, పడిపోయినాడు. సో ఇది కూడా అంతే చరిత్ర. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? అది చెప్తున్నాను సార్, తెలంగాణ వచ్చింది సంతోషం, వాళ్ళందరినీ కాస్త ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. అందరం మంచిగుంటే సంతోషం. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మీరు అడగని అడిగినట్టు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1916 ఉద్యమకారులకి సరైన గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు ఉద్యమకారులు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మరి ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ కానీ మరి తెలంగాణ ఉద్యమకారులని ఆదుకుంటే మరి వాళ్ళకి సరైన గుర్తింపు ఇస్తే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు అవకాశం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆలోచిస్తారని కోరుకుందాం. ఇది ఈరోజు కాకతీయ టీవీ తెలంగాణ ఓపెన్ హార్ట్లో డాక్టర్ ఉప్పలయ్య ఆర్ ముదిరాజ్ చెప్పిన విషయాలు. నమస్తే. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.